49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. పట్టుదలకు ప్రతిరూపం, దృఢ సంకల్పానికి నిజరూపం. జియాన్ క్లార్క్. కాళ్లు లేకపోయినా కలత చెందలేదు, అంగవైకల్యం అతన్ని కుంగదీయలేదు. పెంచిన తల్లి అందించిన ఆత్మవిశ్వాసంతో లేని కాళ్లతో ఒక్కో అడుగు వేసుకుంటూ చేతులనే చేయుత చేసుకున్నాడు. ఒంట్లో సగభాగం లేకపోయినా ఉన్న సత్తువంతా కూడా తీసుకుని గ్రౌండ్లో పరుగులు పెట్టాడు. అరచేతులే పాదాలుగా చేసి చిరుతల విజృంభించాడు. అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ వరల్డ్ ఛాంపియన్ అయ్యాడు. గిన్నెస్ బుక్ రికార్డులను సొంతం చేసుకున్నాడు. రూపం చూస్తే అయ్యో పాపం అనకుండా ఉండలేరు. అతని పరుగులు చూస్తే వావ్ వాట్ ఎ వండర్ అనకుండా ఉండలేరు. రెండు చేతులతో నేలపై పరుగు పెడితే గూస్ బంప్స్ రాకమానవు. చూస్తున్న కొద్దీ ఇంకా చూడాలనిపిస్తుంది. అతని ఆత్మవిశ్వాసాన్ని, పట్టుదలను మెచ్చుకోకుండా ఉండలేం. అతడే జియాన్ క్లార్క్. శరీర పైభాగమే కనిపించే అత్యంత అరుదైన వ్యక్తి. ఇంతకీ ఎవరి జియాన్? ఏమిటి అతను సాధించిన ఘనత? వివరంగా తెలుసుకుందాం. జియాన్ క్లార్క్ పుట్టుకతోనే వికలాంగుడు. శరీరంలో సగభాగం లేదు. నడుము కింది భాగం నుంచి పూర్తిగా లేకుండానే పుట్టాడు. అతని రూపం కన్నవాళ్లకు నచ్చలేదు. ఇలాంటి బిడ్డ మనకెందుకు అనుకుంది అమ్మ మనసు లేని తల్లి. ఆ బిడ్డ తనకు వద్దనుకుంది. నిర్దాక్షిణ్యంగా అనాథాశ్రమంలో వదిలేసింది. అయితేనేం, కన్న తల్లికి మనసు లేకపోతేనేం? మనసున్న అమ్మలు ఎంతోమంది ఉన్నారు. అలాంటి మరో అమ్మ అనాథాశ్రమంలో ఉన్న జియాన్ను అక్కున చేర్చుకుంది. తన కన్న బిడ్డలతో సమానంగా పెంచింది. చదివించి పెంచి పెద్ద చేయడమే కాదు, మార్షల్ ఆర్ట్స్లో ఆరితేరేలా ట్రైనింగ్ ఇప్పించింది. కన్న మనసు కాదనుకున్నా కోట్ల మంది మెచ్చుకునేలా తీర్చిదిద్దింది. వరల్డ్ రికార్డును సృష్టించే స్థాయిలో నిలబెట్టింది. అనాథాశ్రమంలో ఉన్న చిన్నారి జియాన్ను అమెరికన్ స్టాక్ మార్కెట్ నిపుణురాలు కింబర్లీ హాకిన్స్ చూసింది. జియాన్ను దత్తత తీసుకుంది, అక్కున చేర్చుకుంది. అతనికి చదువు చెప్పించడమే కాదు, ఇద్దరు కన్న బిడ్డలతో సమానంగా ప్రేమను అందించింది. ఆ తల్లి సంరక్షణలో, కుటుంబ వాతావరణంలో జియాన్ ఎప్పుడూ వికలాంగుడన్న భావన కలగలేదు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో ఎదిగాడు. చదువుతో పాటు వీల్చైర్ రేసర్గా రాటుదేలాడు. మిక్స్డ్ మార్షల్ ఆర్టిస్టుగా, రెజ్లర్గా అలరించాడు. చేతులతోనే పరిగెత్తడం అలవాటు చేసుకున్నాడు. చేతులనే కాళ్లుగా మార్చుకుని అత్యంత వేగంగా పరుగులు తీశాడు. ప్రపంచ స్థాయిలో సరికొత్త రికార్డు సృష్టించాడు. చేతులతో పరిగెత్తుతూ 20 మీటర్ల దూరాన్ని కేవలం 4.78 సెకండ్లలో పూర్తి చేశాడు. 2021లోనే వరల్డ్ ఛాంపియన్ స్థాయికి ఎదిగాడు జియాన్. ఈ విషయాన్ని గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలియజేసింది. దీనికి సంబంధించి ఒక వీడియోను కూడా రిలీజ్ చేసింది. జియాన్ క్లార్క్ జీవిత కథను అతడి పేరుతోనే ఒక డాక్యుమెంటరీగా కూడా తీశారు. అది సూడాన్ ఫిల్మ్ ఫెస్టివల్కు కూడా ఎంపికైంది. నెట్ఫ్లిక్స్లోనూ స్ట్రీమ్ అయింది. 40 స్పోర్ట్స్ ఎమ్మీ అవార్డులలో 2 ఎమ్మీలు జియాన్ డాక్యుమెంటరీకి దక్కాయి. ఈ డాక్యుమెంటరీ వెలుగులోకి వచ్చిన తర్వాత చేతులతో వేగంగా పరిగెత్తి గిన్నెస్ బుక్లోకి ఎక్కేశాడు. అంతేకాదు, 2022లో కూడా మరో 2 గిన్నెస్ రికార్డులను సొంతం చేసుకున్నాడు జియాన్. త్వరలో మరో 2 రికార్డులు తన ఖాతాలో వేసుకునేందుకు రెడీ అవుతున్నాడు. జీవితంలో ఒక ఉన్నత స్థానానికి ఎదిగిన తర్వాత ఎవరైనా కన్నవాళ్లకి రుణపడి ఉంటాం అని చెప్తారు. కానీ జియాన్ తనకు జన్మనిచ్చిన వాళ్ల సంగతేమో గానీ, పెంచి పోషించి పెద్ద చేసి తనకు ఇంతటి గౌరవాన్ని, గుర్తింపును అందించిన తల్లి రుణం తీర్చుకోలేనని చెప్తున్నాడు. తనకు సంబంధం లేని, వైకల్యంతో ఉన్న బిడ్డకు కన్న ప్రేమను అందించి గొప్ప వ్యక్తిగా తీర్చిదిద్దిన ఆ అమ్మ కాని అమ్మను ఎంత పొగిడినా తక్కువే. అన్ని అవయవాలు సక్రమంగా పనిచేస్తున్నా నాకు అది రాదు, నాకు ఇది రాదు అంటూ ఏ పని చేయకుండా అమ్మ నాన్నల్ని బాధ పెట్టే సోమరిపోతులు సమాజంలో ఎంతో మంది ఉంటారు. అలాంటి వాళ్ళకి జియాన్ జీవిత చరిత్ర ఓ ఆదర్శ గ్రంథం. చిన్న చిన్న కష్టాలకి కుంగిపోయి క్షణికావేశాలతో నిర్ణయాలు తీసుకునే ఎంతో మందికి జియాన్ జీవితం ఓ మేలుకొలుపు. జియాన్ను వరల్డ్ ఛాంపియన్గా తీర్చిదిద్దిన అమ్మకు, పెంచిన తల్లి గౌరవాన్ని పెంచేలా గుర్తింపు సాధించిన జియాన్కు హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. మరి మీకేమనిపిస్తుంది? కింద కమెంట్ చేయండి.